హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ప్రాపర్టీస్. రాజమండ్రి ప్రాపర్టీస్లో ఈరోజు నేను ఇండివిజువల్ హౌసెస్ షేర్ చేయబోతున్నానండి. అవి కూడా సిటీకి చాలా దగ్గరలో, ఐ మీన్ ఒక రెసిడెన్షియల్ ఏరియాలోనే షేర్ చేయబోతున్నాను. అంటే ఇది ఊరికి దూరంగా ఉంది, లేదంటే న్యూ ప్రాజెక్టు అక్కడ చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా లేదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నమాట. సో చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా, మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి లివింగ్ ఉండొచ్చు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ కూడా అక్కడ లివింగ్ ఉంటున్నాయి. సో నేను బ్యాక్ టు బ్యాక్ ఒక 4 ప్రాపర్టీస్ వరకు షేర్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా కూడా అన్నీ చూడండి. ఈ ప్రాజెక్ట్ అయితే మనకి కొంతమూరు ఏరియాలో ఉందండి. సో మీకు కళ్యాణ్ నగర్ అందరికీ ఐడియా ఉందన్నమాట. సో మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్న రోడ్లో మెయిన్ రోడ్ని రైట్ సైడ్ మనకి కళ్యాణ నగర్ అని ఒక ఆర్చ్ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇంకొక ఆర్చ్ ఉంటుంది. అంటే రైట్కి వెళ్తే కళ్యాణ్ నగర్ వెళ్తాము, అలాగే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం ఈ ప్రాజెక్ట్ని చేరుకోవచ్చు. సో ఇదంతా కూడా నేను మీరు చూస్తున్నట్టుగా ఇది ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు మెయిన్ రోడ్ నుంచి అప్రోక్స్ డిస్టెన్స్ చెప్తున్నాను, ఎందుకంటే నేను నోట్ చేయలేదు. సో ఈసారి ఏదైనా వీడియో చేసినప్పుడు పర్ఫెక్ట్ గూగుల్ డిస్టెన్స్ కూడా నేను మెన్షన్ చేస్తానండి. ఎందుకంటే మీరు క్లియర్గా అన్నీ చూసుకున్న తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సారీ. సో ఇదైతే మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక 1 km వరకు ఉండొచ్చు అండి. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, అంటే 0.5 km నుండి 1 km మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇదైతే కూడా రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అంతా కూడా కనిపిస్తాయి. సో ఇవి అన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. వెంచర్ లోపల అయితే కూడా అంతా ఇలా ఉంటుందండి. సో అన్ని హౌసెస్ కొన్ని ఆల్రెడీ లివింగ్ వచ్చాయనమాట. చాలా బాగుంది, యూస్ఫుల్గా ఉంది. అంటే మనకు ఒక ఫ్లాట్ కాస్ట్కే మనకు ఒక ఇండివిజువల్ హౌసెస్ కదండి. సో అండ్ అక్కడ కొంచెం యూస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి. ఒకటి ఏంటంటే మనకి ఫ్లాట్స్లో ఉండేదంటే ఒక 125 నుంచి ఒక 150 స్క్వేర్ యార్డ్స్ వరకు ల్యాండ్ కూడా వస్తుంది కదా. సో అదనమాట మనకి 12x11 ఆ సైజులో వస్తుంది అనమాట. సో మనకి నైరుతిలోనే చక్కగా కబోర్డ్ ఇచ్చారు, అలాగే ఇటు ఆగ్నేయం సైడు టాయిలెట్ వచ్చింది. సో సీలింగ్ అయితే మీకు అలా వచ్చిందనమాట. రెండు ఇంట్లో అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లోపల ఇన్సైడ్ హౌస్ ఇన్సైడ్ వచ్చేసి 2 టాయిలెట్స్ ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి ఉంది, అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి ఉంది. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నామండి. సో ఇది కూడా అంతేనమాట, చక్కగా నైరుతిలోనే మనకి కబోర్డ్ వచ్చింది, అలాగే ఆగ్నేయంలో మనకి టాయిలెట్ వచ్చింది. సో ఇలాగే వీళ్ళు కొంచెం పెయింటింగ్ అది కూడా కొంచెం డిఫరెంట్గా వేయించారు. టాయిలెట్స్ అయితే చూసారు కదా, నార్మల్ సైజే ఉన్నాయి. అలాగే మీకు వుడ్ వర్క్ అయితే మాత్రం మీరు చేయించుకోవాలి కబోర్డ్. నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నామండి. ఇది డైనింగ్ కమ్ కిచెన్ ఇచ్చారు, అండ్ పూజకు కూడా చిన్న ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇది మనకు ఒక 1000 SFT ఫ్లాట్లా ఉందండి. సో దానికన్నా కొంచెం బెటర్గానే ఉంది అనిపించింది నాకైతే. సో కిచెన్లో లాఫ్ట్ అవి కూడా ఇచ్చారు, కొంచెం పెద్దది ఇచ్చారు చూడండి మనకి స్టోరేజ్కి. అలాగే మనకి కింద గ్రానైట్ ప్లాట్ఫామ్ కింద ఉన్నాయి. సో దీన్ని మనం మాడ్యులర్ కిచెన్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ రాలే పెట్టించుకుని మీరు కావాలనుకుంటే ఇటు సైడ్ క్లోజ్ కూడా చేయించుకోవచ్చు, కొంచెం కబోర్డ్ అది పెద్దది రావడానికి. అండ్ నెక్స్ట్ బయట అయితే మనకు ఒక అవుట్ సైడ్ ఒక టాయిలెట్ ఇచ్చారండి, అది కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారం ఉంది. సో ఎందుకంటే ఇటు సైడ్ మనకి ఆ స్లాబ్తో సమానంగా వేశారు కదా, సో అలాగనమాట. ఇంకా బయట అయితే కొంచెం చుట్టూ కూడా ఆ ప్లేస్ కూడా ఇదన్నమాట. దీనంతా కూడా నార్త్ వస్తుంది కాబట్టి కొంచెం ఇటు సైడ్ ఎక్కువ ఉంది. సో దక్షిణం సైడ్ అంత లేదన్నమాట, బట్ మనకి ఇటు సైడ్ ఎక్కువ ఉంటే గ్యాప్ మంచిది కదండి.
ఫ్రంట్ హాల్ కానివ్వండి, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక వాల్, హాల్లో కూడా ఒక వాల్ అలా చేశారనమాట. ఓవరాల్గా అయితే ఇలా వస్తుంది. అలాగే నేను టెర్రస్ పైన యాక్చువల్లీ వీడియో తీయలేదు. సో మనకి ఇక్కడ స్టెప్స్ పక్కన మనం మోటార్ అయ్యి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉందన్నమాట. సో మీరు ఇంకా బయట టాయిలెట్ కావాలంటే స్టోర్ రూమ్లో కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ రెండు టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి మూడో దానికి అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా ప్రాజెక్ట్ అయితే ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 43 lakhs చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.